కర్నూలు జిల్లా పత్తికొండలో లోక్సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ సురాజ్య యాత్రలో పాల్గొన్నారు. పత్తికొండలోని మండల పరిషత్ పాఠశాలలో విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. నేటి బాలలు రేపటి పౌరులు అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మంచి చదువులు నేర్పుతున్న ఉపాధ్యాయులను అభినందించారు. అనంతరం గుంతకల్ లోక్సత్తా ఇన్ఛార్జ్ 100 మంది విద్యార్థులకు జేపీ గారి చేతుల మీదుగా పుస్తకాలు బట్టను పంపిణీ చేశారు. రేట్లు ఎక్కువైనా చనిపోయినటువంటి కొనుగోలు ధర ఒకటి, కానీ మన ప్రభుత్వం ఆలోచన అంతా కూడా రేటు ఎలా తగ్గించాలని తప్ప రైతుకు ఆదాయం కోసం రేటును ఎట్లా ఉంచాలని చెప్పి అని ఆలోచన పరిష్కారం ఉన్నాయి. మీకు నేను చెప్పట్లేదు, ప్రపంచమంతా ఉంది, ఈ దేశంలో ఎందుకుండాలని కాబట్టి వీటి మీద గవర్నమెంట్ ఆఫీసులో పని జరగడం కానీ చదువు ఆరోగ్యం కానీ రైతులకు రేట్లు రావడం కానీ మౌలిక సదుపాయాలు చూస్తే పాపం ఇక్కడ కష్టపడుతున్నా కూడా ఇందాక బతుకొండ మీ ఉద్యోగులంతా వచ్చారు, పంచాయతీ ఉద్యోగులు ఒక 60-70 మంది ఉన్నారు. 6 నెలల నుంచి జీతాలు లేవు సార్, పంచాయతీని అడిగితే వాళ్ళ సమతలు చెప్తారు. మాకు ఆదాయం ఎంత సార్, ఖర్చు ఎంత సార్, ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత సార్ అని చెప్తారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి కొత్తగా జాబ్ మార్కెట్లోకి వస్తుంది పోటీ మొక్కలు, నాకు భయం వేస్తుంది వాళ్ళకి ఏమవుతుంది వాళ్ళ భవిష్యత్తు అని చెప్పి అన్ని ఉద్యోగాల్లో ప్రపంచంలో ఇంతవరకు ఏ దేశమో సృష్టించాలి. మరి మన దేశంలో ఎంతమందికి ఉపాధి చూపెట్టాలి మనం, మన బిడ్డలు వీళ్ళంతా కూడా అది జరగాలంటే నేను చెప్పిన పద్ధతులు మంచి విద్య ఆరోగ్యం మరుగు సదుపాయలు ఎక్కడెక్కడ ఉండటం, అక్కడ ఆర్థిక వ్యవస్థ పెరగడం, అక్కడే ఉద్యోగాలు కల్పన చేయడం, వ్యవసాయానుబంధ పరిశ్రమలు గ్రామాలకి పట్టణాలకు సంధానం చేయడం, చిన్న పట్టణాలు పెరగడం, ఇవన్నీ లేకుండా మామూలు రాజకీయం నంద్యాల ఎలక్షన్లో 200 కోట్లు ఖర్చాయి, ప్రచోడ పదవుల కోసం ఎగబడ్డాయి, అక్కడ ఇళ్ళకి చేసేది ఏం లేకపోయి వాడు వైభోగం తప్ప ఇది జరుగుతూ ఉంది. ఎల్లకాలం ఎట్లా ఉంటే అది సురాజ్యం కాదు, దురాజ్యం అవుతుంది. దీని పర్యవసానాలు జాతికి చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ 100,000 మంది ఉపాధి లేకుండా అలమటిస్తుంటే మన రోడ్ల మీద శాంతి ఉండదు, భద్రత ఉండదు. అందుకే పార్టీలకు అతీతంగా యువతకి రైతులకి మధ్యతరగతికి నష్టపోయి దగ్గపడుతున్న పేదలకి ఈ విషయం అర్థం కావడం కోసం చెప్పని వినూత్నమైన రీతిలో ఆయా సంస్థల దగ్గరికి వెళ్ళి విషయాలు తెలుసుకుని నేను సమాచారం లేకుండా లోతుగా అధ్యయనం చేయకుండా ఒక విషయం మాట్లాడాలి. బాగుంటే బాగుందని చెప్తున్నాను, మీ స్కూల్ బ్రహ్మాండంగా ఉందని బహిరంగ గర్వంగా చెప్తాను, సంతోషంగా చెప్తాను. మీ పత్తికొండలో స్కూల్ చాలా బ్రహ్మాండంగా ఉంది. నేను వచ్చి అన్ని చండాలంగా ఉందని చెప్పేటువంటి కాదు,